Satya Master and team. Thank you so much. And Vishwak, to please speak. Vishwak, ni maatadavalsina ga request chestunnamu. Vishwak Sen, ni maatadavalsina ga request chestunnamu. Thank you so much. Thank you, everybody. Thank you. And I hand over the mic to Maskat Das Vishwak Sen to please speak. Vishwak. अंदर की नमस्ते अना నేను మాట్లాడుతున్నంతసేపైనా డిస్టర్బ్ చేయకండి మా అన్నని నేను మళ్ళీ చెప్తున్నా నేను మాట్లాడుతున్నంతసేపైనా డిస్టర్బ్ చేయకండి మా అన్నని ఎందుకంటే ఇది నా ఒక్కడి వాయిస్ కాదు నందమూరి తారక రామారావు ప్రతి ఒక్కడి ఫ్యాన్ వాయిస్ ఇది ఎందుకంటే ఈ రోజు అయినా చేసింది నాకు ఒక్కడి కోసం కాదు ఆయన అభిమాని కోసం ఇచ్చిన మాట కోసం పాపం నిద్ర లేదు దిగి ఎంత ఇలా కళ్ళు మూసుకోవే పరిస్థితుల్లో కూడా ఒక అభిమానికి ఇచ్చిన మాట కోసం ఇక్కడ వరకు వచ్చినవన్న థాంక్యూ ఆయన ఈ రోజు చేసింది నా ఒక్కడి కోసం కాదు గుర్తుపెట్టుకోండి నాలో ప్రతి ఒక్క అభిమానిని చూసుకొని చేయగలిగింది అనుకోండి ఇది థాంక్ యూ సో మచ్ అన్న మీరు నమ్మరు ఒక 2-3 మంత్స్ బ్యాక్ అన్న అరే ఇప్పటికే లేట్ అయిపోయిందిరా ఫస్ట్ నువ్వు ఇంటికి రా అని చెప్పి ఇంటికి పిలిచాడు పిలిచి ఒక తమ్ముడికి భోజనం పెట్టినట్టు భోజనం పెట్టాడు నాకు అండ్ కార్ వరకు వచ్చి కార్ నన్ను ఎక్కిస్తున్నప్పుడు లాస్ట్లో ఒక్క మాట అడిగి అన్న ధమ్కి అనే సినిమాకు ఒక్కసారి నువ్వు రావాలన్నా అంటే బలేవుడే మాట ఇచ్చేసినా నువ్వు వెళ్ళన్నారు దాని తర్వాత రీసెంట్గా అన్న వాళ్ళ ఇంట్లో ఒక ఇన్సిడెంట్ అయింది ఒక్క నిమిషం ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకే బాగోదు ఇలాంటి టైంలో ఫేవర్ అడగొద్దు ఇలాంటి టైంలో మనకు కావాలి ఏది గుర్తు చేయొద్దు అనుకొని నేను సైలెంట్గా ఉండిపోయినా ఆయన ప్లేస్లో ఎవరున్నా అంత అంటే ఫ్యామిలీలో ఒక మనిషి వాళ్ళ బ్రదర్ పాస్ అయిపోయి ఒక 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 మూమెంట్ నడుస్తున్న టైంలో కూడా ఎగ్జాక్ట్లీ ఆ కార్యక్రమాలన్నీ ఫినిష్ అవ్వగానే వాడికి ఒకసారి ప్రోగ్రామ్ ఎప్పుడో డేట్ కనుక్కొని నాకు కబురు పంపించిండు అప్పుడు ఆయన ఆస్కర్ కాదు ఆస్కర్ ఈజ్ నథింగ్ నేను ఆ రోజు అనుకున్నా హీ ఈజ్ మ్యాన్ ఆఫ్ వర్డ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అరే నేను రావడం నా రెస్పాన్సిబిలిటీ రాని ఒక మెసేజ్ కొడితే నాకు లిటరల్లీ కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి నేను చాలామందికి ఎన్టీఆర్ అని వస్తుండు అంటే కూడా చాలామంది నేను ఏదో వాగుతున్నా అనుకున్నారు బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ హోల్ ఇండియా ప్రౌడ్ నేను ఇప్పుడు కాదు నేను ఎప్పుడో చెప్పినా ఇండియా మొత్తంలో బెస్ట్ యాక్టర్ ఎవడరా అంటే నా ఎన్టీఆర్ అని చెప్పిన అండ్ ఆ మాసు ఈ మాసు కాదు నేను నాకెందుకు వచ్చిందో నోట్లో నుండి తెలీదు ఆ రోజు అన్న గురించి ప్రీ రిలీజ్కి వస్తుండు అని చెప్పి ఎడిట్ ది ఏవి చేస్తుంటే అన్న ఇక్కడ ఏం రాయాలి అని అడిగిర్రు నా మాసమ్మ మొగుడని రాయన్న సెవెంటీన్ ఇయర్స్కి తొడగొట్టి బాంబులేషన్ అయినాయా నాకు తెలిసి మళ్ళీ హిస్టరీలో అది రిపీట్ కాదు
అన్న ఇందాక అనురావు కూడా అన్న మాట్లాడినట్టు ఇప్పటి వరకు చూసింది టీజర్ మాత్రమే తారక్ అన్నది, అసలు సినిమా ఇప్పుడు మొదలైంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఇండస్ట్రీలో సినిమా ఓన్గా ప్రొడ్యూస్ చేశా, డైరెక్ట్ చేశా, యాక్ట్ చేశా, చాలా ఉన్నదంతా పెట్టేసి అంటే వీడు పడిపోతే బాగుండు, వీడు పడిపోతే బాగుండు నవ్వుదాం, వీడు వీడికి ఉన్నాయని పోగొట్టుకుంటే వీడిని చూసి ఎక్కిరిద్దాం అని చాలామంది ఉంటారు. కొంతమంది పని కట్టుకొని లాగేటోళ్ళు ఉంటారు. నాకు తెలిసి దేవుడు ఇవన్నీ చూస్తుండే అనుకుంటా, అందుకే మా అన్నను పంపించిండు నాకు వెనక సపోర్ట్గా. అన్న నువ్వు నమ్మవు, నిన్నటిదాకా నాకు ఇక్కడ దాకా టెన్షన్ ఉండే, ఈరోజు నుండి నివేత చెప్పినట్టు నాకు బ్లాక్ బాస్టర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్న, ఐ డోంట్ వాంట్ టు మేక్ దెమ్ వెయిట్ మోర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నందమూరి అభిమానులందరికీ. థ్యాంక్ యూ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. అండ్ ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క టెక్నీషియన్కి చాలా చాలా థ్యాంక్స్. ఇచ్చేస్తున్న మైక్, నేను మా సినిమా సక్సెస్ మీట్లో మా టీంతో మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ టైమ్ ఫర్ జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ మాట్లాడే ముందు ఒక గ్రూప్ పిక్చర్ ఒక్కసారి. దేర్ ఇస్ వన్ గ్రూప్ పిక్చర్ విత్ విశ్వక్, అలాగే కరాటే రాజు గారు. నేను తొందరలో పడి సినిమా గురించి మాట్లాడలేదు, సో 2 నిమిషాలు దమ్కి. అన్న చెప్పినందుకని వినాలి మీరు, 2 నిమిషాల్లో ఫినిష్ చేస్తాం. సో దాస్కా దమ్కి కమింగ్ ఆన్ March 22, ఉగాది రోజు వస్తుంది. నా ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఫలక్నామా దాస్. ఆ సినిమా తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. 5 ఇయర్స్ తర్వాత నేను నిజంగా యాక్టింగ్ చేస్తే 3 సినిమాలు ఫినిష్ అవుతుండే ఈ సంవత్సరం నల్ర. కానీ నా ప్రాణం పెట్టి డబ్బులు పెట్టి ఉన్నదంతా కష్టపడి తీసిన సినిమా, ఎందుకంటే ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. దాస్కా దమ్కి ఈజ్ జస్ట్ నాట్ ఎ ఫిలిం. ఫస్ట్ హాఫ్లో నవ్వుకుంటారు, పాటలు ఎంజాయ్ చేస్తారు, కామెడీ ఎంజాయ్ చేస్తారు, ఫైట్లు ఎంజాయ్ చేస్తారు, కానీ ఇంటర్వెల్ టైంకి మీకు ప్యాక్ అవుతుంది. సెకండ్ హాఫ్లో జోకులు ఉండవు, జస్ట్ చుప్ చాప్ సినిమా చూస్తారు. ఒక్కొక్కడికి ప్యాక్ అవుతుంది, గుండెలు బరువు అయితే, హార్ట్ రేట్ పెరుగుతుంటుంది, చెమటలు వస్తుంటాయి. అండ్ లాస్ట్ 2 మినిట్స్లో ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది సినిమాలో. ఐ వోంట్ డిసప్పాయింట్ యూ. దిస్ ఈజ్ జస్ట్ నాట్ ఎ ఫిలిం. ఐ ప్రామిస్ యూ దిస్ ఈజ్ విశ్వక్సేన్ 2.0. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ద ఫిలిం. March 22, ఉగాది, వెనస్డే, కమ్ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కిడ్స్, ముసలోళ్ళు ఎవరున్నా ప్రతి ఒక్కటి సీట్ షేక్ అవుతుంది. థ్యాంక్ యూ సైనింగ్.